నేటి సమాజంలో అందరూ వివిధ ఉద్యోగాలు చేస్తూ బిజీ లైఫ్ కి అలవాటు పడ్డారు. అలా రోజూ బిజీగా ఉండడం వల్ల స్ట్రెస్, యాంగ్జైటీ, ఫియర్ లాంటి ఎన్నో సమస్యలకు గురవుతున్నారు. అయితే ఈ వీడియోలో నేను స్ట్రెస్, యాంగ్జైటీ లాంటి సమస్యలను కంట్రోల్ చేయడానికి జపాన్ వాళ్ళు పాటించే ఒక సింపుల్ 5 మినిట్స్ ట్రిక్ గురించి చెప్పబోతున్నాను. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ప్రతిరోజు మనమందరం జాబ్, వర్క్, మనీ, ఫ్యామిలీ, రిలేషన్షిప్ అంటూ ఎన్నో రకరకాల స్ట్రెస్కి గురవుతున్నాం. ఇలా రోజు జరగడం వల్ల మన బాడీ అండ్ మన బ్రెయిన్ యాంగ్జైటీ, ఫియర్ లాంటి ఎన్నో జబ్బులకు గురవుతుంది. అయితే మనకు ఈ స్ట్రెస్ అనేది రాకుండా ఉండాలంటే ముందుగా మనం మన బ్రెయిన్ని పీస్ఫుల్గా ఉంచాలి. అలా ఉండటానికి జాపనీస్ వాళ్ళు పాటించే ఒక సింపుల్ రిలాక్సేషన్ ట్రిక్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా ఈ ట్రిక్ని స్టార్ట్ చేసే ముందు మన చేతివేళ్ళు ఎలా రెస్పాండ్ అవుతాయో చూద్దాం. ఇక్కడ కనిపిస్తున్న ఈ 5 ఫింగర్స్లో ఫస్ట్ ఫింగర్ మన యాంగ్జైటీని కంట్రోల్ చేస్తుంది, సెకండ్ ఫింగర్ మన ఫియర్ని తగ్గిస్తుంది, థర్డ్ ఫింగర్ మన యాంగర్ని తగ్గిస్తుంది అంటే మన కోపాన్ని తగ్గిస్తుంది, ఫోర్త్ ఫింగర్ మన సాడ్నెస్ని తగ్గిస్తుంది అండ్ ఫిఫ్త్ ఫింగర్ మన స్ట్రెస్ని, యాంగ్జైటీని తగ్గించి కాన్ఫిడెన్స్ అండ్ సెల్ఫ్ ఎస్టీమ్ని పెంచుతుంది. అయితే ఇప్పుడు ఈ ట్రిక్ని ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఈ ట్రిక్ని ఉదయం లేచిన వెంటనే లేదా నిద్రపోయే ముందు చేస్తే చాలా మంచిది. ఎందుకంటే మనం మార్నింగ్ లేచిన తర్వాత 5 నిమిషాలు అండ్ పడుకునే ముందు 5 నిమిషాలు చాలా ముఖ్యమైనవి. ఈ 5 నిమిషాలు మీరు ఎలా గడిపారు అనే దాన్ని బట్టి మీ రోజు అనేది డిపెండ్ అయి ఉంటుంది. అయితే ఇంత ముఖ్యమైన ఈ 5 నిమిషాలను ఈ ట్రిక్తో స్టార్ట్ చేయడం వల్ల మన మార్నింగ్ అనేది ఎంతో పీస్ఫుల్గా అండ్ కూల్ మైండ్తో స్టార్ట్ అవుతుంది. ఇలా రోజు చేయడం వల్ల మెల్లిమెల్లిగా మన స్ట్రెస్ అనేది పూర్తిగా వెళ్ళిపోతుంది. అయితే ముందుగా మనం ఏం చేయాలంటే తక్కువ సౌండ్ ఉండే ఒక పీస్ఫుల్ ప్రదేశంలో కూర్చోవాలి. ఇలా కూర్చున్న తర్వాత మీ రైట్ హ్యాండ్ ఆర్ లెఫ్ట్ హ్యాండ్ రెండిటిలో ఏదో ఒక హ్యాండ్ని తీసుకొని దాని ఆపోజిట్ హ్యాండ్తో హ్యాండ్ మిడిల్ పార్ట్ అయిన పామ్ని 1 నిమిషం పాటు లైట్గా ప్రెస్ చేయాలి. ఇలా చేసేటప్పుడు మీరు మీ శ్వాసని మెల్లిగా పీల్చుతూ వదలాలి. ఇలా 1 నిమిషం అయిన తర్వాత మీ థమ్ని ఇలా పట్టుకొని 1 నిమిషం పాటు స్లోగా బ్రీత్ తీసుకుంటూ హోల్డ్ చేయండి. ఇలానే మీ లాస్ట్ ఫింగర్ వరకు చేయాలి. ఒక హ్యాండ్తో ఇలా చేసిన తర్వాత ఇంకొక హ్యాండ్కి షిఫ్ట్ అవ్వండి. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ ట్రిక్ని పాటించే ముందు మీ ఎన్విరాన్మెంట్ని పీస్ఫుల్గా ఉండేలా చూసుకోండి అండ్ ఈ ట్రిక్ని ఈ వీడియో చూస్తూ చేయకండి. ఒకసారి ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీ మొబైల్ ఫోన్ని పక్కన పెట్టి ఈ ట్రిక్ని ట్రై చేయండి. ఇలా ప్రతిరోజు చేయడం వల్ల మీ స్ట్రెస్ అనేది పూర్తిగా తగ్గుతుంది అండ్ మీరు ఎంతో ఫ్రీగా మీ పనులను చేయగలుగుతారు అండ్ మీ మైండ్ అనేది పూర్తిగా మీ కంట్రోల్లోకి వస్తుంది. దీంతో పాటు యోగా, మెడిటేషన్, ఎక్సర్సైజ్ అండ్ వాకింగ్ లాంటివి చేయడం వల్ల కూడా మీ స్ట్రెస్ అనేది తగ్గుతుంది. సో ఫ్రెండ్స్, ఈ ట్రిక్ని ట్రై చేసి మీకు ఎలాంటి రిజల్ట్స్ వచ్చాయో మాకు కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే వెంటనే వెళ్ళి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.